వీరపత్నులు వీరమాతలు పుట్టిన దేశంలో పుట్టి తిరిగి వద్దు నూరిపోస్తారా? మగవాళ్ళక మగవాళ్ళు, మీ ఆడవాళ్లతో పాటు నెత్తిన ముసుగేసుకుని ఏడుస్తూ కూర్చోడానికి సిగ్గులేదు. ఏ రోషం వచ్చిందా? అంత రోషం గల వాళ్ళు మీ చెల్లెళ్ళని భార్యల్ని చేర్చిన ఆ కిరాతకులు అక్కడ పులుకుతూ ఊరేలుకుంటే మీరిక్కడ గాజుల తోడు కూర్చున్నారే? మీకోసం ప్రాణాలు అర్పించడానికి ముందుకొచ్చిన వీరుణ్ణి ఒంటరిగా పంపించామని చెప్పడానికి సిగ్గులేదు? జీవోత్సవాల్లా దిక్కులేని పక్షుల్లా ఇక్కడ ఉండి ఏం సాధిస్తారు? ఎప్పుడైనా పోయే ప్రాణం కాదు ప్రధానం, మీ ఆడవాళ్ల మానాలు, మీ ఊరి మర్యాద. రండి, మీ ఆత్మ బంధువులు అలమట్టించి ప్రాణాలు వదిలించోటే మీ ఆక రక్త కొట్టొరకు పోరాడండి. కొన్ని తలిచీమలు చేరి పెద్ద పామునే చంపగలవే, గడ్డిపోతలు ఏకమైతే ఏనుగునే బంధిస్తాయే, కొన్ని వేల కోతులు చేరి వారధి కట్టి లంకనే దహించాయని మన పురాణాలే చెప్తున్నాయే, మీరంతకంటే హీనమా? మీకోసం పోరాడే ఆ వీరుడికి సహాయపడండి. రండి, ఒక్కొక్కడు ఒక్కొక్క కాలయముడై ఆ కరకొట్టుకుని చంపి సమాధి కట్టండి. రండి, ఆడా మొగ తేడా లేకుండా మహాసముద్రంలో పొంగి నడవండి.
అధర్మానికి బలైన ధర్మపురిలో తిరిగి ధర్మాన్ని నెలకొల్పండి. రండి. నన్ను కాపాడటం కోసం ప్రాణాలే లెక్క చేయకుండా ఎందుకు ఇలా చేశావు? పర్వాలేదన్నయ్య, స్త్రీకి పవిత్రమేలా శీలం కాపాడు. అదే 10,000 నా కోసం చూడకు. వెళ్ళి 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 ఆస్యాతుపతిని మిగతా అడవి జంతువుల్ని వేటాడి పారే. ఎందుకు ఇదే అసలు రాత్రి, ఇదే